దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి వాక్యంతో కూడిన సాక్ష్యం నేను చెప్తూ, గత వారం 49వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది, 50వ ఎపిసోడ్కి ఇప్పుడు వచ్చాం. ఇది ఏంటి అంటే, సాధు జాన్ గారు గుంటూరు జిల్లాలో ఇప్పటికే 80 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆ సాధు జాన్ గారి జీవిత చరిత్ర మీ కళ్ళ ముందు తీసుకొస్తా ఉన్నా. అక్కడ ఎక్కడి వరకు మనం చెప్పుకున్నాము అంటే, ఆయన ఒక దివ్య పురుషుడు ఆయనకు కనిపించి, ఇదిగో నీకు ఇలా 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 అని చెప్పిన తర్వాత అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. 3 రోజులు నీకు అన్నం దొరకదంటే 3 రోజులు అన్నం దొరకలేదు. 31 రోజులు నువ్వు మాట్లాడవు, 3 రోజులు అన్నం దొరకదు, 25 రోజులు నువ్వు భోంచేయు అన్నప్పుడు, ఈయన ఆ యొక్క దివ్య పురుషుడిని అడిగాడట, ఎందుకు నేను మాట్లాడను, నేను ఆరోగ్యంగానే ఉన్నాగా ఎందుకు 25 రోజులు నేను అన్నం తినను అని అడిగినప్పుడు ఆయన చెప్పాడట, 31 రోజులు మాట్లాడకపోవటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇతర విషయాలు ఏమి మాట్లాడవు, దేవుడి గురించి మాట్లాడు, దేవుడు ప్రార్థనలు అయితే చేస్తావు. అలాగే 25 రోజులు అన్నం దొరకదు అని అన్నవు అంటే అర్థం, నీ 3 వేళకు వచ్చినంత మాత్రమే తింటావు ఒక పూట, అంతే తప్ప ఆ పెట్టిన భోజనం అంతా తినవు అది అని చెప్పాడు. అట్లాగే అన్నం అంతా వడ్డిస్తే ఈయన 3 వేళకు వచ్చినంత తీసుకుని నాకు వద్దని సైగ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారట. వాళ్ళంతా, పిల్లాడికి ఏదో అయ్యింది, ఈయనకి ఏదో అయ్యింది అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి, ఇలా 3 ఏళ్ళకు వచ్చిందే తింటే మరి ఇలా శుష్కించిపోయి మరి చనిపోతారు కదా, ఏంటి ఇది మాట్లాడలేదు అని చెప్పి ఆశ్చర్యపోతూ, వాళ్ళ అన్నగారు ఒక ఆయన ఉండవల్లిలో, మరి విజయవాడ దగ్గరే ఉండవల్లిలో ఉద్యోగం చేస్తుంటే ఆయన కబురు చేశారంట, ఇట్లా మీ తమ్ముడు మరి గత కొద్ది రోజులుగా మాట్లాడలేదు, ఏమీ తింటలేదంటే ఆయన వచ్చి మరి ఆయన్ని ఆ ఉండవల్లి తీసుకెళ్ళడం జరిగిందంట. అప్పుడు కొంచెం నోరు సడలింపు వచ్చి, మరి మీ అందరికీ తెలుసు ఇట్లా నోరు మూగపోవటం అనేది ఆ యొక్క బాప్తిజోసు యోహాను పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి వారి తండ్రికి ఇట్లాగే దేవుడు మరి నువ్వు మాట్లాడవు అంటే కొన్నాళ్ళు మా నోరు రాలా, అలాగే నువ్వు మాట్లాడవు అంటే నోరు రాలా ఈయనకి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పి, ఇట్లా నాకు దివ్య పురుషుడు ఫలానా బత్తినపాడు వెళ్తుండగా నాకు ఉదయం 10-11 గంటల మధ్యలో వచ్చి నాకు ఇన్ని విషయాలు చెప్పాడు, తర్వాత ఆయన అంతర్ధానం అయిపోయాడు, అదృశ్యం అయిపోయాడు, ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పారట. అప్పుడు దేవుడు చెప్పిన ఆ యొక్క దివ్య పురుషుడు చెప్పిన మాటలు జరుగుతున్నాయని వాళ్ళు గ్రహించడం జరిగింది. ఇంకా కొంచెం మాటలు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆయన వాళ్ళు తీసుకొచ్చి దింపి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈయన దేవుడు మాటలు, దేవుడు ఎవరు యేసు ప్రభువు దేవుడు, ఇక ఈయనకి జ్ఞానం వచ్చేస్తూ ఉందట. ఆయన అంతటా ఆయన సొంతగా, మరి ఎట్లాగో విజ్ఞానవంతుడు ఎస్ఎస్ఎల్సీ వరకు చదివినవాడే, సొంతగా పాటలు రాసేయగల శక్తి, అలాగే స్వరం, చక్కని స్వరం వచ్చి దేవుని పాటలు పాడుతూ దేవుని మాటలు బైబిల్ గ్రంథం చదవటం, ఎవరు వస్తే వాళ్ళ దగ్గర దేవుడు మాటలు మాట్లాడతాం, అలా 31 రోజులు జరిగింది. అలాగే 25 రోజులు 3 ఏళ్ళకు సరిపడ మాత్రమే అన్నం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక ఆయన మామూలుగా భోజనం చేశాడు. ఆయన చెప్పాడు, నువ్వు ఏ రోజు భోజనం పూర్తిగా తీసుకోవటం మొదలు పెడతావో ఆ రోజు నువ్వు పవిత్రుడు అయిపోయి పక్షిలాగా ఈ దేశమంతా తిరుగుతూ ప్రజల కొరకు పాటు పడతావు, ఇప్పటి నుండి 6 నెలలకి నీవు అరణ్యానికి వెళతావని చెప్పిన విధంగానే, మరి ఆ యొక్క దేవుడి ధ్యానంలో ఉండి దేవుడు ఆత్మచేత నడిపింపబడి ఆయన పక్కనున్న ఒక అరణ్యంలోకి వెళ్ళిపోవడం జరిగిందట. దేవుడు నడిపింపు అలా ఉంటుంది, దేవుడు ఆత్మ అలా తీసుకుంటూ పోతాడు. ఎట్లాగైన దేవుడు పిచ్చిలో పడ్డాడు అని అందరూ అనుకుంటున్నారు కదా, అన్నం తింటం లేదు, సరిగ్గా ఇది అవటం లేదు, ఎంతసేపు దేవుడు అంటున్నాడు అని అనుకుంటారు కదా. అట్లాగే ఈ దేవుడి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, అరణ్యానికి దేవుడు ఆత్మ తీసుకెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకి అక్కడ పెద్ద ఒక దర్శనం కనిపించింది. యేసు ప్రభువారు ఆ రోజు ఎలా అయితే ఆరోహణం అయ్యాడో, మరి చేతులు ఎలా చూపించి అలా యేసు ప్రభువారు ఆరోహణం అవటం ఈయన చూచాడట. యేసు ప్రభువారు పైకి ఆకాశానికి ఆరోహణం అవటం నేను చూచాను అని చెప్పి రాయటం జరిగింది. మరి ఆ యొక్క చూచినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆయనకు 2 వచనాలు చెప్పడం జరిగింది. ఆ వచనాలు ఏంటి అంటే, 1 కొరింథీ 14:1 అది ఏమి వినిపించిందంట, ఆ దాంట్లో నీవు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు అని చెప్పి వినిపించిందట. ప్రేమ, అందరి వల్ల ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసం. అలాగే మార్కు సువార్త 16:15-18 ఉన్న వచనాలు దేవుడు స్వరం ద్వారా వచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి,
నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే యొక్క మాటలు దేవుడు ఆయన నోటి ద్వారా ఈయన చెప్పాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. ఫస్ట్ పాయింట్ 1 కొరింథీయులు 14:1 అలాగే మార్క్స్ వార్త 16:15 ఆ వచనాల్లో ఉన్నది, సర్వ సృష్టికి వెళ్ళి మీరు దేవుని గురించి ప్రకటించండి అని. ఆ దేవుడు అలా వెళ్తూ జరిగిన తర్వాత ఇక ఈయనకు అర్థమైంది, నేను దేశాల ఈ ఊళ్ళన్నీ తిరిగి ఈ యొక్క దేవుడి గురించి ప్రకటించాలన్నమాట అని చెప్పి అర్థం చేసుకుని ఇక ఒక ఊరు వెళ్తాం. అక్కడ ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఆదరించే వాళ్ళు, అక్కడ 1-2 రోజులు ఉంటాం. మరి ఉపవాసాలు చేయటం, ఏదో కొద్దిగా వాళ్ళు పెట్టింది తినటం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పటం ఇలా జరుగుతూ ఉంది. అలాగే ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటే కార్యాలు కూడా జరిగిపోతూ ఉన్నాయట. మీకు చెప్పే ఇదివరకు ఎపిసోడ్లో కార్యాలు ఇన్ని అన్ని కాదు, ఎన్నో కార్యాలు ఈ ఇబ్బందితో వచ్చారంటే ప్రభు పేరట ప్రార్థన ఏం చేస్తుంటే జరిగిపోతూ ఉన్నాయట. జరిగిపోతూ ఉంటే ఇక జనం ఓ వచ్చేస్తుంటారు కదా, జనం బాగా తండోపతండాలుగా రావటం అలా జరుగుతుంది. ఆదివారాలు గురువారాలు పెద్ద మీటింగ్ లాగా ఏర్పాటు చేశాడు. అట్లాగే బాపట్ల తాలూకా కొమ్మూరు అనేటువంటి ఊరుకి 1929 అంటే ఆయన 36వ సంవత్సరంలో దేవుడు సంధించిన తర్వాత మరి 2-3 సంవత్సరాలకి కొమ్మూరు అనే ఊరికి ఇట్లా తిరుగుతూ వెళితే కొమ్మూరు వెళితే అక్కడ జకరియా పాస్టర్ గారు ఒక చర్చి నడుపుతున్నారట. ఆయన, అయ్యా మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే నా చర్చిలోనే మీరు ఉండండి, ఇక మీటింగులన్నీ జరుపుదాం, మనం కలిసి దేవుడి సువార్త చేద్దామని అక్కడ ఆపుకోవటం. ఆయనకి కావలసిన భోజనం వస్త్రాలు అన్నీ అక్కడే. ఆయనకి సాధు యొక్క తెల్లటి అంగీలు కుట్టించింది ఆయనేనట, సాధు వేషధారణ, సాధువులు పైనుంచి కిందకి ఒకటే అంగి వేసుకుంటారు కదా, అటువంటి సాధు ధరించేటువంటి వస్త్రాలు అప్పటి నుంచి బిగినాయి. ఇంకా ఆయన అవే చనిపోయేదాకా, అందుకనే సాధు జాన్ గారు ఆయనకి పేరు రావటం జరిగింది, చేయటం జరిగింది. ఇక ఆయన మరి ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకున్న దాన్ని బట్టి చూస్తే 4 దర్శనాలు అయిపోయినాయి. ఆ చెరువు దగ్గర 2, ఆ తర్వాత ఊరు వెళుతుండగా దేవుడు దివ్య పురుషుడు వచ్చి అనేక విషయాలు చెప్పటం అది 3. 4వది ఈయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆరోహణం అవుతున్నట్టుగా కనిపించి ఆయనకి ఇట్లా ప్రేమ కలిగి ఉండు, నువ్వు స్వార్థ ప్రకటించు అని చెప్పటం. అప్పటికి 4 దర్శనాలు అయినాయి. ఇక ఆ తర్వాత దేవుడు ఈయన ఆత్మని 3 సార్లు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. మీకు తెలుసు, ఇదివరకు ఎపిసోడ్లో చెప్పా, ఈ పరలోకము నరకము ఉన్నాయా, ఎవరు చూచారు అని అన్యుడిగా ఉన్న రోజుల్లో నేను ప్రశ్నించాను, అందరూ ప్రశ్నిస్తుంటారు. మీరు చూసారా, క్రైస్తవులు చెప్తారే ఎవరు చూశారు, మీరు చూశారా, మీ పాస్టర్ గారు చూశారా అంటే వాళ్ళు ఏవో బైబిల్లో ఉందనేవాళ్ళు. నో, చూచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆత్మని దేవుడు తీసుకెళ్ళిన వాడు అనేకమైన ఉదాహరణలు మీకు ముందు తీసుకొచ్చాను. ఒక 7 భక్తుల్ని ఎవరెవరైతే ఆత్మలు దేవుడు తీసుకెళ్ళి ఆ యొక్క పరలోకం నరకం చూపించారో అవన్నీ మీకు వివరించడం జరిగింది. ఇంకా నేను చదవని చాలామంది ఉన్నాయన్నాను. ఇదొకటి, ఈయన కూడా 3 సార్లు దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళినట్టు చెప్పాడు. ఇక ఆ పరలోకంలో ఆ సౌందర్యము ఆ వర్ణన ఆయన ఇచ్చాడు. పరలోకము నా ఆత్మను దేవుడు తీసుకెళ్ళాడు 3 సార్లు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది 5, 6, 7 దర్శనాలుగా చెప్పుకోవచ్చు, 3 సార్లు వెళ్ళాడంటే. ఇక ఆ తర్వాత దర్శనంలో ఈయన నరకానికి కూడా దేవుడు తీసుకెళ్ళాడు. ఈ నరకం అనేది ఉందా లేదా అనేది మీమాంస అందరికీ. నరకం అంటారు కానీ ఉందా, ఎందుకు మనం నరకానికి వెళ్తాము, అన్నీ బాగానే పనులు మంచి పనులు చేస్తూ ఉంటే అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. ఉంది అంటే రుజువులు అనేకమైనవి ఉన్నాయి. ఈ నరకం ఉంది అంటే రుజువు ఈయన నరకానికి దేవుడు తీసుకెళ్ళటం జరిగిందంట. యూదాపత్రికలో 5-7 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటి అంటే, తమ ప్రధానత్వం నిలుపుకోకుండా ఆ ప్రధాన దూత అయినటువంటి సాతాను పడదోయబడినప్పుడు కొంతమంది దేవదూతలను ఆయన అనుసరించి వచ్చేసారట. సాతాన్ అని పేరు పెట్టబడింది అవి వచ్చేసిన తర్వాత. ఆ ప్రధాన దూత ఈ సాతాను వెంట వచ్చిన వాళ్ళందరినీ చీకట్లో ఒక చోట బంధించి ఉంచారని చెప్పి యూదాపత్రికలో 5-7 వచనాల్లో చెప్పడం జరిగింది. ఆ ఎక్కడైతే బంధించి ఉంచారో వాటి ప్లేస్కి ఈయన తీసుకెళ్ళారు. ఆ చీకటి బిలంలో బంధించబడినటువంటి ఆ దేవదూతలందరినీ దేవుడు చూపించాడు.
పడదోయబడిన దేవదూతలు ఒక దర్శనంలో నాకు చూపించి దేవుడు మళ్ళీ నా ఆత్మని తీసుకొచ్చాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నరకం గురించి కూడా మూడు ఉన్నాయి. ఎట్లా పరలోకం మూడు సార్లు తీసుకెళ్ళాడు, అట్లా నరకం గురించి. ఈ నరకంలో ఒక్కసారి పరలోకానికి మరి ఈ నరకంలో ఈ యొక్క ప్రధానత్వం నిలుపుకోకుండా పడిపోయినటువంటి దేవదూతతో పాటు అనుసరించి వచ్చేసినటువంటి దేవదూతలందరూ బంధించాలన్న మాట నిజమే అని ఆయన చూడాలి, మనకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయనకి అది చూపించడం జరిగింది. తర్వాత ఒక రాత్రి ఒకనాటి రాత్రి కలలో కృష్ణాయిలు పోసి నడిపించేటువంటి ఒక ఇరుకైన రైలు పెట్టెలో ప్రజలు ఊపిరాటక ఇబ్బంది పడుతున్నారు. ఒక దర్శనం వచ్చిందట, రైలు పెట్టెలు ఉన్నాయి. ఈ రైలు పెట్టె నడవటానికి ఆ బొగ్గుతో నడిచే కదా, ఒకప్పుడు కిరసనాలతో నడుస్తుందట అది ఆ రైలు. ఆ పెట్టెలో నిండా జనం కిక్కిరిసిపోయి ఉన్నారట. దానిలో ఈ సాధు జాన్ గారు కూడా ఉన్నాడంట, ఉన్నాడు. అందరూ ఊపిరి ఆడక అయ్యో అయ్యో అని చెమటలు గారిపోతూ ఊపిరి ఆడక చూస్తూ ఉంటే కిటికీలు లేవు, తలుపులు లేవు, అన్నీ మూసేసి ఉన్నాయి. ఆ రైలు పెట్టెలో కిటికీలు లేవు, తలుపులు లేవు, అన్నీ మూసేసి ఊపిరి ఆడక గడగడ గడగడ వాడుతూ వణికిపోతా ఉన్నారట. సాధు జాన్ గారు కూడా ఉన్నాడంట దాంట్లో. తలుపులన్నీ బిగించేసి ఉన్నారు. పితప యేసు స్వామి, నరకం అనగా ఇలాంటిదని ఈ భయంకరత్వం ప్రజలకు ఎరిగించిన భయము బాపి ఆ పెట్టె తలుపులు తెరిచినట్ట. అది వెంటనే యేసు ప్రభు వారు ఆ పెట్టెలో ప్రత్యక్షమయ్యారట. ఇది సాధు జానుకు చెప్తున్నాడు, ఇది నీకు ఎందుకు చూపించాను అంటే నరకం ఉందా లేదా, ఆ నరకంలో బాధలు ఉంటాయా లేదా, నరకం అనేది అనేక మందికి తెలియట్లేదు కాబట్టి ఎట్లా ఉంటుంది నరకం. నరకం అగ్ని, ఆరని అగ్ని ఉంటుంది. అయితే ఎట్లా ఉక్కిపోయి మరి ఊపిరి సలపగా బాధపడేది, యుగ యుగాలు బాధపడేటువంటి ప్లేస్ ఇది నరకం. కాబట్టి మీరు భయం వేయండి, ఇది ఎందుకు చెప్పానంటే నరకం ఎలా ఉంటుందని మీకు తెలియాలని చెప్పానని చెప్పి ఆయన దాని తలుపులు తెరిచి ఆ పెట్టి తలుపులు తెరిచి మీరు బయటికి రండి అని చెప్పడం జరిగింది. సాధు జాన్ గారికి ఈ అనుభవం ఎందుకు చూపించారు నీకు అంటే, నువ్వు సువార్త నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అన్నామే, ఆ శిక్ష నరకం అని చెప్పామే, అది ఉందా లేదా అని మిమ్మల్ని నాకు దేవుడు దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో దేవుడు మరి ఈ నరకం ఎంత ప్రయాసపడుతూ ఆత్మలు ఉన్నట్టు అందులో నేను ఉన్నట్టు చూపించాడు అని చెప్పడం కోసం నేను చూపిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ యొక్క కళ అంతమైపోయింది. అది ఒకనాటి రాత్రి జరిగింది. ఇంకా తర్వాత దర్శనం, ఇంకా తర్వాత దర్శనం ఏంటంటే మరి ఒకసారి దర్శనంలో కొందరిని తనతో కలిపి భోషాణ వంటి ఒక పెద్ద పెట్టెలో ఉంచేసి మూత వేసేశారట. సాధు జాన్ గారిని ఎక్కడేశారు, పెద్ద భోషాణం ఉందంట. ఎంత పెద్ద భోషాణం, ఒక చిన్నపాటి గది అంత భోషాణం. కొంతమందిని అందరూ దాంట్లో కుక్కేశారట భోషణలు. ఈ సాధు జాన్ గారు కూడా వేశారు. ఇదంతా కళ, కళ్ళలో వచ్చిన దర్శనం, ఇవన్నీ కళ్ళల్లో వచ్చిన దర్శనాలు. మూత పెట్టేశారట. మరి నిజంగా ఒక భోషాణంలో వేసేసి మనుషుల్ని మూత పెట్టేస్తే ఎట్లా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఊపిరాడక గెల 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 కొట్టుకుంటారు. అట్లా కొట్టుకుపోతున్నారట వీళ్ళంతా. వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఊపిరి సరుపులా అయ్యో మమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు బయటికి తీసుకెళ్తారు, ఎవరు భోషాణం తలుపులు తెరుస్తారని ఓ అల్లాడిపోతా ఉన్నారట. అప్పుడు ఒక మహనీయుడు ఆ యొక్క మందసము తలుపు తెరిచి భయపడకడికి ప్రజలకు నరకం అనగా ఇట్లుండని ప్రజలకు తెలపమని బోధించమని ఆదేశించాడు. అప్పుడు చెప్పాడు, మీరు భయపడకండి, మీకు ఎందుకు చూపించే ముందు ప్రతి జాన్ గారికి చెప్తున్నది ఇది, భయపడకు, నరకం అంటే ఎట్లా ఉంది, అక్కడ ఈ బాధలు ఎట్లా ఉంటాయి అంటారేమో కదా, ఎట్లా ఉంటుంది అని నువ్వు చెప్పాలి, నీకు ఇందుకే ఈ దర్శనం చూపించారని అప్పుడు ఆ భోషాణం పెట్టి తెరిచాడు. అమ్మాయా అని ఈయన గాలి పీల్చుకున్నాడు. ఈయనతో పాటు ఉన్నవారు కూడా అప్పుడు గాలి పీల్చుకోవటం జరిగిందట. కాబట్టి ఈ దర్శనంలో మరి ఆ నరకమే లేకపోతే, ఆ నరకమే లేకపోతే ప్రత్యేకంగా ఇవన్నీ చూపించి దేవుడు ఇవన్నీ చెప్పయ్యా అంటాం ఎందుకు, ఇవన్నీ చెప్పయ్యా అంటాం ఎందుకు. కాబట్టి ఆ యొక్క దర్శనాలు, ఆ యొక్క నరకం ఉండటం అనేది వాస్తవం. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ జాన్ గారు అన్నీ ఉన్నాయి, జాన్ గారికి ఆస్తి ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈయన్ని హాయిగా ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనుకో, ఈయన్ని దేవుడు ఏర్పరిచి నువ్వు పెళ్లి చేసుకునే పని లేదు,
నువ్వు ఇల్లు కట్టుకునే పని లేదు, నువ్వు ఒక సన్యాసిలాగా దేశం అంటే తిరుగుతూ పక్షిలాగా ప్రజల కొరకు పాటుపడాలి అంటున్నాడు. ఏ ఈ ఈ దేవుడు అన్న ఆయన ఎవరి కోసం పాటుపడమంటున్నాడు? ప్రజల కోసం. ఏ ప్రజలు? యేసు ప్రభు ఎవరో తెలియక నరకానికి వెళుతున్న ప్రజల గురించి పాటుపడమంటున్నాడు. ఎంత అవసరం దేవుడికి ఏమొచ్చింది? యేసు ప్రభు మాకు వద్దని ఊళ్ళకు ఊళ్ళో ప్రతి ఊళ్ళో చాలామంది అంటారు. యేసు ప్రభు కావాలనే వాళ్ళు కావాలనే వాళ్ళందరికీ కూడా పరలోకం దేవుడు తీసుకెళ్తా అని చెప్పాడు. ఒక ఆయన్ని తన బిడ్డని ఏర్పరచుకుని ఆయన హాయిగా బతుకుతున్న ఆయన్ని తీసుకొచ్చి నువ్వు హాయి లేదు ఏమి లేదు, నువ్వు త్యాగం చేసే ఇవన్నీ వాళ్ళు ఉన్నారే ఎవరు? యేసు ప్రభు మాకు వద్దు అని వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నరకం లేదనుకుంటున్నారేమో, ఉంది, దేవుడు నాకు చూపించాడు నరకంలో బాధలు ఇలా ఉంటాయి, దేవుడు ఇట్లా దర్శనం ద్వారా నాకు చూపించాడు అని చెప్పు. అప్పుడైనా వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో అని ఇంత బాధ ప్రయాసపడుతున్నాడే దేవుడు. ఎంత ప్రయాసపడుతున్నాడంటే ఆయన వాళ్ళకి దేవుడు కాదా? సృష్టికర్త దేవుడు అందరికీ దేవుడే అని రుజువు అవటం లేదా? నరకం ఉందని కూడా రుజువు అవటం లేదా? తన బిడ్డల్ని ఇంత త్యాగం చేయించి మనం ఏమనుకుంటాం, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రభు అదివు ఇదివు అంటాం. కొంతమందికి ఇవ్వడు, ఇవ్వకుండా ఇంకా నీకున్నాయన్నీ వదులుకోవయ్యా అంటాడు. ఎందుకు? దేవుడికి ప్రార్థన చేస్తే మనకు అది కావాలంటే అది కావాలి, ఇచ్చేయాలి కదా. నువ్వన్నీ వదిలేసుకో అంటున్నాడు ఎందుకు అంటే, నీ పక్కన ఉన్నారే వాళ్ళెవరు? వాళ్ళు కూడా నా పిల్లలే, నువ్వు పరలోకానికి వస్తావు మరి వాళ్ళు కూడా రావద్దా? వాళ్ళు రావటానికి నేను ఏదైనా ఏర్పాటు చేయాలి కదా, వాళ్ళు నా పిల్లలే అని చెప్పి కొంతమంది జీవితాలు త్యాగం చేయించి, ఈయనకు ముందు కూడా చాలామంది అనేక మందిని జీవితాలు త్యాగం చేయించాడు దేవుడు. ఇంత త్యాగం చేయిస్తున్నాడట నరకమే కానీ లేకపోతే, యేసు ప్రభువును నమ్మని వాళ్ళు నరకానికి వెళ్ళడం అనే మాట వాస్తవం కాకపోతే, దేవుడు ఇంత ప్రయాసపడి తన భక్తుల్ని ఇంత త్యాగం చేయించి దేశాల మీద తిప్పి ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తారు? చాలామంది అనుకుంటారు ఈ క్రైస్తవులు ఏంటి ఇలా సువార్త ప్రకటిస్తారు, క్రైస్తవులు ప్రకటిస్తున్నారా? నో, దేవుడు సృష్టికర్త ప్రకటిస్తున్నాడు. ఈ అన్యుల గురించి ఎందుకు ప్రకటిస్తున్నాడు? అన్యుల గురించే. క్రైస్తవులు ఎందుకు ఇలా సువార్త ప్రకటిస్తున్నారు అని అనుకుంటున్నారే, వాళ్ళ గురించే దేవుడు ఇదంతా చేయిస్తున్నాడు. క్రైస్తవులకి ఏమైనా తక్కువ? వీళ్ళు ఇక్కడ బ్రతుకుతారు, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారు. వాళ్ళు వచ్చి నీకు సువార్త ప్రకటించకపోతే వాళ్ళకి ఏమైనా నష్టమా? వాళ్ళు వచ్చి నీతో తిట్లు తిని నీతో చెప్పవలసిన అవసరం వాళ్ళకి ఏంటి? ఏమి లేదు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు? నీకు నరకం తప్పించడం కోసం. కాబట్టి ఆ దేవుడు నీకు దేవుడు కాడా? నువ్వు దేవుడిగా ఆరాధించిన వాళ్ళు ఎవరైనా కూడా నీకు జరగబోయే ఆ నరకాన్నించి తప్పించడానికి ఏమైనా శ్రద్ధ కానీ ఏదైనా ఆలోచన కానీ చేసి ఉన్నట్టు నువ్వు ఎరుగుదువా? మాట్లాడారు ఎప్పుడైనా ఎవరితో అయినా? కానీ ఈ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నరకం ఉంది, ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి వీళ్ళని పంపిస్తాను. కొందరు జీవితాలను త్యాగం చేసి మరి నిన్ను రక్షించడానికి ఆయన పంపిస్తూ నీకు నువ్వు ఇట్లా ప్రజల కోసం పాటుపడి మరి జీవితాంతం కూడా ఏ సుఖం లేకోకుండా అలా ఊళ్ళు ఊళ్ళు తిరిగి తిప్పి చెప్పిస్తున్నాడంటే ఆయన సృష్టికర్త కాడా? ఆ యొక్క నరకం లేదా? ఉండబట్టేగా ఈ బాధలన్నీ అది తప్పించడానికి దేవుడు పాటుపడుతున్నాడు. కాబట్టి ఈ సువార్త క్రైస్తవులు ప్రకటించేది వాళ్ళ లాభం కోసం కాదు, అన్యుల లాభం కోసం, యేసు ప్రభు గురించి తెలియని వారి లాభం కోసం దేవుడు వీళ్ళని పట్టుకుని మరి నడిపిస్తూ ఉన్నాడు అని గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడు ఈ యొక్క నరకం గురించి ఈయనకి మూడు దర్శనాలు చూపించడం ద్వారా, ఇంతకుముందే నేను అనేక మందికి యొక్క జీవిత చరిత్రలో మీకు చెప్పాను, వాళ్ళందరూ నరకం పరలోకం చూచి రావడం జరిగింది. అందులో డాక్టర్ ఆనంద స్థిరాగారు అనే ఆయన, ఇప్పుడు ఆయన జీవించి ఉన్నాడు, ఆయన తిరుచి తమిళనాడు రాష్ట్రం, ఆయన అప్పుడప్పుడు విజయవాడలో మీటుంది. ఈ మధ్యకాలంలో మొన్న ఆదివారం 12వ తేదీ ఫిబ్రవరి 12వ తేదీ ఆయన ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్ అని చెప్పి విజయవాడలో హోటల్ ఐలాపురంలో పెట్టారు. ఆయన ఉత్తరాలు రాస్తారు అందరికీ, నేను వెళ్ళాను దానికి, ఆయన పత్రికలో రాశారు. ఈ మధ్యకాలంలో ఆయనకి 70వ సంవత్సరం నడుస్తుంది. ఆయన తీవ్రమైన ఆయన 3 సార్లు మరి దేవుడి దగ్గర తీసుకెళ్ళి దేవుడు అన్నీ చూపించి నువ్వు సువార్త ప్రకటించమని ఎట్లా
ఈయనకి ఏదైతే ఆదేశించారో సాధు జానకారికి, నువ్వు సువార్త ప్రకటించు ప్రజలకు అట్లా చెప్పాడు. ఆయన కూడా నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పి ఆదేశించి చేపిస్తూ ఉన్నారు. ఆయన ఈ మధ్య మరి జనవరి డిసెంబర్ ప్రాంతాల్లో ఒక 5 వారాలు మంచం పట్టి మరణావస్థలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఊపిరితిత్తుల వ్యాధి ఉంది, ఆ దేవుడు అట్లట్లా ముట్టి రక్షిస్తున్నాడు. అయినా ఆయన ఏర్పరిచిన పని నిమిత్తం ఆయన నడిపిస్తున్నారు. కాబట్టి ఆయనకి జరిగినటువంటి సంఘటనలు ఆ యొక్క పత్రికలో రాశారు. ఈయన మరి అట్లా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో 5 వారాల్లో రెస్ట్ తీసుకుని అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుని దూత వచ్చి ఈయన సొమ్మశీలిన పరిస్థితిలో ఉండగా దేవుని దూత ఈ కళ్ళ ముందు దర్శనం వచ్చేసి ఆ దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో కొన్ని వేల మైళ్ళ దూరంలో పొలం ఉంది, పంట ఉంది. ఒక దూత వచ్చి నిలబడ్డాడు. ఈయన ఒక్కడే ఆనంద శిరా గారు ఒక్కడే ఆ పంట దగ్గర నిలబడ్డాడు. దూత వచ్చి నిలబడి, ఇదంతా ఈ పంట అంతా నువ్వు కొయ్యాలి అన్నాడు. అయ్యా, ఇప్పటికి 35 సంవత్సరాలుగా దేవుని మాట ప్రకారం నాకు అనారోగ్యం ఉన్నా కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నా, నాకు ఓపిక లేదు, ఇప్పుడు 70వ సంవత్సరం వచ్చింది, నేను తిరగలేను అన్నాడట. నో, నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. నీకు కావలసిన ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, దూత చెప్తున్నాడు. నీకు కావలసిన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నువ్వు పరిచర్య చేయాలి అని చెప్పి ఒక దర్శనం చూపించారట. ఆ దర్శనం చూపించిన తెల్లారికి కాస్త స్వస్థత వచ్చి కాస్త ఓపిక వచ్చి అతి త్వరలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళా సువార్త ప్రకటనకు రావడం జరిగింది. మొన్న మీటింగ్లో కూడా ఆయన పెద్దగా రిస్క్ తీసుకుని శ్రమ పట్టడానికి లేదు కాబట్టి ఆయన వాక్యం బోధించలేదు కానీ అని చెప్పారు. ఇట్లా తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యాను. దేవుడి దర్శనం ద్వారా మరలా ఈ సువార్తకి నేను అంకితమవుతున్నా. మీ అందరి గురించి నేను నిత్యం ప్రార్థన చేస్తాను. నేను నిద్రపోయేదే తక్కువ, ఎప్పుడు కూడా ప్రజల గురించే ప్రార్థన చేస్తాను, అది దేవుడి ఆదేశం. అలాగే మీరు కూడా నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ యొక్క తరానికి మరలా నా తర్వాత పరిచర్య నిర్వహించవలసినటువంటి నా కుమార్తెని, ఆమె జోన్ జాషువా ఆమె పేరు, ఆమెను తీసుకొచ్చారు. ఇవి ఆమెను పరిచయం చేసి ఆమె వాక్యం చెప్తారని ఆమె వాక్యం చెప్పింది. వారు తెలుగువారు కాదు కాబట్టి ఇంగ్లీష్లో వాక్యం చెప్తూ ఉంటారు, ట్రాన్స్లేట్ చెప్తూ ఉంటారు. ఇదంతా వాస్తవం. మన కళ్ళ ముందు ఒక దైవజనుడికి ఒక దూత వచ్చి కనిపించడం, దర్శనం చూపించడం ఇంతవరకు ఎన్నోసార్లు జరిగినాయి. ఈ మధ్య కూడా మళ్ళీ ఇదే దర్శనం చెప్పారు. ఇదిగో దేవుడి దూత వచ్చి నాతో మాట్లాడు. ఇట్లా దేవుడుగా చెప్పబడిన ఇతరులు ఎవరైనా వాళ్ళ భక్తులకి ఎప్పుడైనా ఒక దర్శనంలో మాట్లాడిన సందర్భాలు, నువ్వు ఈ పని చేయి, ఇది చేయొద్దు అని చెప్పిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయని మీరు ఎరుగుదురా? నేను ఎరుగను అట్లాంటి సందర్భం. కానీ మన దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు. ఈ సువార్త అనేది మనం ప్రకటించట్లా దేవుడే ప్రకటిస్తున్నాడు. అన్యులు పొరపాటు పడుతున్నారు, క్రైస్తవులు ప్రకటిస్తున్నారని పొరపాటు పడుతున్నారు. కానీ క్రైస్తవులు ప్రకటించట్లా సృష్టికర్త అయిన దేవుడు, క్రైస్తవులకి అన్యులకి కూడా ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ సువార్త ప్రకటింపచేసి అన్యులను నరకం నుంచి తప్పించడానికి క్రైస్తవులకి త్యాగంతో ఈ పని చేయిస్తాడు. క్రైస్తవులను ఉపయోగిస్తున్నాడు. క్రైస్తవుల్ని త్యాగం చేయించి వాళ్ళకు ఉన్నటువంటిది అంతా కూడా త్యాగం చేయించి అన్యుల కొరకు ఉపయోగిస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు కూడా వీళ్ళు పొందే భాగ్యం, పరలోక భాగ్యం పొందాలని. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత దయామయుడు. యేసు ప్రభువు మాకు వద్దు అన్న వాళ్ళ గురించి ఈ సువార్త ఇంతగా ప్రకటన చేస్తున్నాడని నేను అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి 3 సార్లు పరలోకం దేవుడు చూపించాడు, 3 సార్లు నరకం తీసుకెళ్ళి సాధు జాన్ గారికి చూపించాడు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు డాక్టర్ ఆనంద స్థిరా గారు ఈ మధ్య జరిగినటువంటి వచ్చినటువంటి దర్శనం గురించి మొన్న విన్నాను కాబట్టి మీకు చెప్తూ ఉన్నా. ఇట్లా దేవుడు నిత్యం అందరితో మాట్లాడేటువంటి దేవుడు. సెలెక్టెడ్గా ఎవరినైతే ఎంచుకున్నాడు, జాన్ గారిని ఎంచుకున్నాడు. జాన్ గారితో మాట్లాడాడు. మాతో మాట్లాడలేదంటే ఎవరిని ఎంచుకుంటాడు? ఆనంద స్థిరా గారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎంచుకున్నాడు, ఆయన ద్వారా అనేక మందికి చెప్పాలి. ఆయన కనపడితే మాకెందుకు కనపడలా అని అంటాగా లేదు. ఎవరికి కనపడాలో వాళ్ళకి కనపడి వాళ్ళని మన ముందుకు పంపుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంకొక దర్శనం గురించి మీకు చెప్తా. ఆ దర్శనం ఏంటి అంటే, ఒకరోజట ఒక పెద్ద పెద్ద లైన్లో నుంచున్నారట భక్తులందరూ. ఒకసారి సాధు జాన్ గారు 4వ తరగతి పంక్తిలో పోవచ్చున్నట్లు గుర్తించి, నన్ను ఎందుకు 4వ తరగతిలో చేర్చుకుని పోవచ్చున్నారు అని సైన్యాధిపతిని అడుగగా,
నీవు నాలుగవ తరగతిలోనే కాదు పన్నెండవ తరగతిలో కూడా చేర్చబడతావు, పన్నెండు పెద్దలతో కూడా ప్రభు సింహాసనం వద్దకు కొనిపోబడదు అని తెలిపినట. ఒక పెద్ద సైన్యాధికారి ఉన్నారు, మరి లైన్ లైన్గా మా ఆయన ఆయన పరిశుద్ధులు అందరూ వెళ్తున్నారు. ఈయన నాలుగో తరగతిలో పెట్టారు ఈయన్ని. నువ్వు నన్ను నాలుగో తరగతిలో ఎందుకు ఉంచారంటే, నువ్వు నాలుగో తరగతిలోనూ ఉంటావు, పన్నెండో తరగతిలో ఉంటావు, అక్కడ పన్నెండు పెద్దలు ఉంటారు, పన్నెండు మంది పెద్ద దేవుడి సింహాసనం ఎదుట ఉన్నటువంటి పన్నెండు పెద్దలతో కూడా నువ్వు చేర్చబడతావు అని ఆయనకి చెప్పడం జరిగిందట. మరియు ఇట్లా మాట్లాడాట, ఆయన చెప్పిన మాటలు దేవుడు ఆ యొక్క సైన్యాధిపతి అంటున్నామే, అంటే దేవుడు ఈ చెప్పిన మాటలు, నన్ను ఎందుకు నాలుగో తరగతిలో ఉంచారు అన్నప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టు చెప్తున్నా. ఏం చెప్పాడు దేవుడు అంటే, నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలేను. జాను గారికి చెప్తున్నాడు దేవుడు, స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు నా సిలువనెత్తుకొని నన్ను సిలువనెత్తుకుని వెంబడించడం ఏంటి అనుకుంటారు అందరూ. ఒక కట్టే సిలువను పెట్టుకుంటే భుజం మీద పెట్టుకుని వెళ్ళడం అది కాదు. దేవుడు పని చేస్తూ వెళ్ళయ్యా అని, సిలువనెత్తుకుని వెంబడించడం అంటే దేవుడు పని చెయ్యి. నా సిలువ పోసిన పూర్వకాలపు మీ అన్నలందరూ ముందు నడుచుతున్నారు, నీ ముందున్నారు. ఎవరు? నీకు ముందు అనేక మంది సువార్తికులు పాస్టర్లు సిలువనెత్తుకుని వాళ్ళ జీవితాలు త్యాగం చేసి నా పని చేసిన వాళ్ళంతా నీ ముందు నడుస్తూ ఉన్నారు. మరియు తండ్రి కాలమందు ఉన్నట్టు, అంటే పాత నిబంధన కాలం, యేసు ప్రభువారు జన్మించక ముందు జరిగినటువంటి ఆ అన్ని సంవత్సరాలు, సుమారు 4000 సంవత్సరాలు ఆ యొక్క ఆ తండ్రి కాలం అదంతా. ఆ తండ్రి కాలమందు ఉన్నట్టు, కుమారుని కాలమందు ఉన్నట్టు, కుమారుడు ఇక్కడికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆ కాలమందు ఉన్నట్టు, పరిశుద్ధాత్మ కాలమందు ఉన్నట్టు, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం, ఇప్పుడు యేసు ప్రభు పైకి వెళ్ళి ఆదరణకర్తను మనకు పంపించాడు పరిశుద్ధాత్మని, ఆ పరిశుద్ధాత్మ కాలం ఇది. ఈ పరిశుద్ధ ఆత్మ కాలం ఉన్నట్టు మీ సోదరులందరూ నీలాగే ఆ మాణిక్యపురమునకు వేం చేసేదరనియు, నీవును నీ తర్వాత సిలువమోయి నీ సోదరులను ఆ పట్టణంలో ప్రవేశించదరనియు చెప్పినట్లు ఒక దర్శనములో ఒక కళలో దర్శనము గాచెను అని ఉంది. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఈ నాలుగో లైన్లోని ఎందుకు పెట్టారు నన్ను అంటే, దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడు సింహాసనం ముందు ఉన్న పన్నెండు పెద్దలతో కూడా ఉంటావు, అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా సిలువ అంటే నా సువార్త ప్రకటించు. మరి నా ముందు బోళ్ళంత చేసిన వాళ్ళు ఉంటారు, అసలు సృష్టి ఆరంభం నుంచి నా గురించి కష్టపడిన వాళ్ళందరూ ఉంటారు, తండ్రి కాలంలో కుమారి కాలంలో కష్టపడిన వాళ్ళు అంటారు, తర్వాత పరిశుద్ధాత్మ కాలంలో కష్టపడిన వాళ్ళలో నువ్వు కూడా ఒకడివి, కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడికి వస్తారు, మాణిక్యపురము పరలోకానికి వస్తారు అని. పరలోకం ఉందా లేదా? ఉంది. దాంట్లో ఎవరున్నారు? యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు సృష్టి ఆది నుంచి కూడా. మరి ఎవరైతే దేవుని యందు ఆ యొక్క అవిశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ కూడా పలాన చోటుకి తీసుకెళ్తారని దేవుడు. ఇట్లా చెప్పే దేవుడు, మాట్లాడే దేవుడు ఎవరున్నారు, ఎక్కడున్నారండి? నాకంతా ఆశ్చర్యమే. ఏ దేవుడు ఎక్కడ ఎవరికి ఇట్లా మాట్లాడటం ఎరుగమే? ఈ ఒక్క దేవుడు తప్ప, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మహాదేవుడు తప్ప ఏ దేవుడైనా ఎవరికైనా ఎప్పుడైనా మాట్లాడాడా, ఏమైనా చెప్పాడా ఈ గ్రంథంలో ఫలానా వచనం ఫలానా వచనం అని? ఎవరికైనా వారి పేరు మీద ఉన్న గ్రంథాల గురించి ఎవరైనా అన్నారా? లేదే. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా అన్ని చోట్ల వ్యాపించి ఈ గ్రంథాన్ని చదివింపజేస్తూ దాని వాక్యాలు కూడా వివరిస్తూ ఇలా చేయి ఇలా చేయని ఒక్కొక్క మనిషిని కోరారు. అలాగే నా యొక్క జీవితంలో కూడా దేవుడు నన్ను ఒక మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇలా నువ్వు తెలుసుకున్నదే తెలుసుకున్నది ప్రజల ముందు పెట్టాలి. ఈ బుక్ చదివాం, సాధు జాన్ గారు జీవిత చరిత్ర తెలుసుకున్నాం, అయిపోయింది. ఊరుకోటానికి వీల్లేదు, నువ్వు నీ పని వేరు. నువ్వు తెలుసుకున్న విషయం అందరికీ చెప్పాల్సిందే. వాళ్ళు ప్రభుని తెలిసిన వాళ్ళు కదన్నా వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి నువ్వు చెప్తే కదా ఈ విజ్ఞానం వాళ్ళకి బాగా అంటేది, ఇది వాళ్ళకి అంటితేనే కదా ఇంకోటి చెప్పేది. కాబట్టి నీ మీదే భారం పెట్టాడు. లేకపోతే నాకు ఈ వయసులో 71వ సంవత్సరంలో ఇలా ఊళ్ళ వెంట తిరిగి చర్చిల వెంట వెళ్ళి సాక్ష్యం చెప్పటం, ఇలా టీవీ ముందు ఇదిగో ఇది నేను తెలుసుకున్న జ్ఞానం అని చెప్పటం నా అంతట నేను చేస్తానా? దేవుడు ఆదేశం, దేవుడు నాలో రగిలిస్తున్న మంటే ఈ పని చేస్తుంది. కాబట్టి దేవుడు ఇలా మాట్లాడాడు. ఇట్లా మాట్లాడితే చాలండి దేవుడు దర్శనంలో నాకు దర్శనాలు చూపించి మాట్లాడుతుంటే నాకు ఏమొద్ది ఈ లోకంలో,
అసలు దేవుడు నాతో మాట్లాడాడు దర్శనం. చాలు, నేను ధన్యుణ్ణి, నాకు ఇంకేమి వద్దు అనే భావం నాకు. కాబట్టి క్రైస్తవులందరికీ ఉన్నటువంటి నిరీక్ష ఏంటి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇంతకంటే ఏం కావాలి? ఆ దేవుడు కనుసన్నల్లో మనం ఉన్నాం, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒకవేళ మనం దోషం ఉంటే ఆ దోషాన్ని చూచే దేవుడు కూడా మనకు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. మరి ఈ ఎపిసోడ్ కూడా సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రభు మీకు వందనాలు. ఈరోజు ప్రభు చెప్పబడిన మాటలు బిడ్డలకు అర్థమయ్యేటట్టు మీరు చేశారు. వాళ్ళని వెలుగుతో నింపినందుకు వందనాలు. అలాగే నన్ను నా పరిచర్యను ఆశ్రయించి బిడ్డలందరికీ ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నాకు